ఏడవ తరగతి గణితంలో మనకు ఫస్ట్ అధ్యాయము. ఈ ఫస్ట్ అధ్యాయం పూర్ణ సంఖ్యలు అనుకుంటుంది. ఇందులో పూర్ణ సంఖ్యల యొక్క భాగారం గురించి డిస్కషన్ చేస్తున్నాము. ఇందులో పేజీ నెంబర్ 12లో మనకు ఒకటి చిండు ప్రయత్నించండి ఇచ్చిండు. ఈ ప్రయత్నించండి లోపల మనకి ఇంతకుముందు క్లాసులో చేస్తే ఈజీ, అవైనా మరొకసారి చూద్దాం. -48 / 8 = -48 / -8 అవుతుందా అని ఇచ్చాడు. అంటే ఇక్కడ మైనస్ ఉన్నటువంటి అంటే ధన రుణపూర్ణ సంఖ్యను, ఒక రుణపూర్ణ సంఖ్యను ధనపూర్ణ సంఖ్యచే భాగించిన మనకు ఆన్సర్ ఏమొస్తుంది? రుణపూర్ణ సంఖ్యనే వస్తుంది ఈ స్టేట్మెంట్. అట్లా ఇక్కడ ఇష్టకరమైంది ఇలా 48 అంటే ధనపూర్ణ సంఖ్య. ఇది ధనపూర్ణ సంఖ్యను రుణపూర్ణ సంఖ్యచే భాగించిన మనకు శేషం ఏమొస్తుంది? రుణపూర్ణ సంఖ్యనే వస్తుంది. అంటే ఆన్సర్ అంటువంటిది ఇక్కడ గుర్తు ఇంపార్టెంట్. మనకి గుర్తు ఏమొస్తుంది అని అడిగాడు. ఇవి రెండు సేమ్ ఆన్సర్ సేమ్ వస్తాయి. గుర్తు ఏమొస్తుంది అని కాన్సెప్ట్ అడిగి కాబట్టి ఈ రెండింటి కూడా మనకు ఆన్సర్ గుర్తు మైనసే వస్తుంది. కాబట్టి -48 / 8 = -8 అవుతుందా అంటే ఏం రాసుకోవాలి? అవుతుంది అని రాసుకోవాలి. ఏం రాసుకోవాలి? అవుతుంది అని రాసుకోవాలి. ఎందుకు అవుతుంది? మనకు ధనపూర్ణ సంఖ్యను రుణపూర్ణ సంఖ్యచే భాగించిన మనకు ఫలితం అనేటువంటిది సేమ్ వస్తుంది. అట్లనే రుణపూర్ణ సంఖ్యను ధనపూర్ణ సంఖ్యచే భాగించిన ఫలితం ఏదైతుందో భాగఫలము మనకు సేమ్ వస్తుంది. కాబట్టి అంటే గుర్తు సేమ్ వస్తుంది, ఆన్సర్ కూడా సేమ్ వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఈ విధంగా అవుతుందా అంటే అవుతుంది. నెక్స్ట్ ఇంకా రెండు ఉన్నాయి కింద. ఇక్కడ కింద నీయబడిన సత్యమైన తెలుపడి, అంటే ఈ క్రింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఇవి రైటా తప్ప, అంటే మనకు సత్యమైన అసత్యమైన అని కాన్సెప్ట్ ఉంది. ఇక్కడ కూడా సేమ్. ఇక్కడేముంది? ఇది ధనపూర్ణ సంఖ్య, రుణపూర్ణ సంఖ్యచే భాగించండు. ఇక్కడ సేమ్ ఇదే, అంకెలు ఇవే ఉన్నాయి. ఇక్కడ రుణపూర్ణ సంఖ్యను ధనపూర్ణ సంఖ్యచే భాగించండు. ఇక్కడ స్టేట్మెంట్ చూడండి, ధనపూర్ణ సంఖ్యను రుణపూర్ణ సంఖ్యచే భాగించినప్పుడు మనకు భాగఫలం రుణ సంఖ్యను వస్తుంది. అట్లనే రుణపూర్ణ సంఖ్యను ధనపూర్ణ సంఖ్యచే భాగించినప్పుడు కూడా భాగఫలం మనకేమొస్తుంది? రుణ సంఖ్యనే అవుతుంది, రుణపూర్ణ సంఖ్య అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి అంకెలు అవి ఉన్నాయి. గుర్తులు ఇక్కడ దీనికి ఉంది, ఇక్కడ దీనికి ఉంది మైనస్ గుర్తు. కాబట్టి మనకు వచ్చేటటువంటి ఆన్సర్ మనకి ఏమవుతుంది? రైటే అవుతుంది. కాబట్టి ఇది కూడా మనకేంది? సత్యము. కాకపోతే ఏదో సత్యము అసత్యం అని గుర్తు పెట్టుకొని రాయకుండా పిల్లలు మీద ఉన్నటువంటి స్టేట్మెంట్స్ మనం ఒకసారి చదివి అవసరం స్టేట్మెంట్ దీని కింద రాయాలి. ఈ లెక్క కింద ఈ రెండు స్టేట్మెంట్స్ ఇది తెచ్చి దీని కింద రాసి అప్పుడు ఇలా సత్యమని రాసి మీకు ఇంకా క్లారిటీగా ఉంటుంది. సేమ్ ఇది కూడా అంతే. ఇది కూడా -136 / 4 = -136 / -4. ఇక్కడ కూడా అంకెలు సేమ్ ఉన్నాయి. ఇక్కడ రుణపూర్ణ సంఖ్యను ధనపూర్ణ సంఖ్యచే భాగించినప్పుడు అదే రుణపూర్ణ సంఖ్య వస్తుంది. ధనపూర్ణ సంఖ్యను రుణపూర్ణ సంఖ్యచే భాగించినప్పుడు కూడా మనకేమొస్తుంది ఆన్సరు? రుణపూర్ణ సంఖ్యనే వస్తుంది. కాబట్టి ఇది కూడా మనకేమిది? ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనకి ఏదైతుందో ఇది కూడా మనకు సత్యము. అయితే మీరు ఒక్కొక్క లెక్కను ఈ విధంగా ఇది అవుతుందని రాయాలి, ఇది సత్యము, ఇది అసత్యమే. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకు ఈ రెండు స్టేట్మెంట్స్ను తీసుకొచ్చి ఏం చేయాలంటే ఈ రెండు స్టేట్మెంట్స్ తీసుకొచ్చి మళ్ళీ లెక్క కింద రాస్తే అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా ఉంటుంది. ఇంతవరకు మీరు రాసి ఈ విధంగా ఎక్కించుకోండి. నెక్స్ట్ ఇలాంటి సంబంధించినటువంటి లెక్కలే నెక్స్ట్ పేజ్ నెంబర్ 13లో ఇచ్చి చూడండి. 12లోనే 13లో ఏమి ఇచ్చినంటే ఇవి చేయండి, క్రింది భాగారాలను చేయండి. చూడు ఇక్కడ మనము భాగారం చేస్తాం. భాగారం చేయడము ఒకటి, గుర్తు మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఈ అధ్యాయంలో మొత్తం మనం చేసేటటువంటి ఏంటంటే భాగారాల కన్నా అక్కడ ఇచ్చినటువంటి గుర్తు మనకు ఇంపార్టెంట్. ఈజ్ ఈక్వల్ టు పెట్టి మనకు ఆన్సర్ వేస్తాం. ఇక్కడ కూడా స్టేట్మెంట్ ఏంటి? ధనపూర్ణ సంఖ్యను రుణపూర్ణ సంఖ్యచే భాగిస్తాం. అంటే 4 x చదువుకుంటూ పోతుంటే మనకు 4 × 9 = 36 కావాలంటే మనం మీద ఇట్లా 4తో దీన్ని భాగారం కూడా చేసుకోవచ్చు. 4 × 36 రాసుకుంటాం విధంగా రాసుకొని. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఒక్క అంకె చూసుకోవాలి, పోదు. ఇక్కడ చిన్న ఉంది కాబట్టి పోదు కాబట్టి ఇప్పుడు 2 అంకెలు తీసుకోవాలి. ఇప్పుడు 4 × 36 రావాలంటే 4 x చదువుకుంటూ పోతుంటే 36 రావాలంటే 4 × 9 = 36 ఇది మనకు తెలుసు. ఇప్పుడు శేషం అనేది కూడా మనకేమొచ్చింది? 0 వచ్చింది. ఈ 9 తెచ్చి ఇక్కడ రాయాలి. కాకపోతే గుర్తు ఏం పెట్టాలి మనము? -9 పెట్టాలి. ఎందుకు -9 పెట్టాలి? ధనపూర్ణ సంఖ్యను రుణపూర్ణ సంఖ్యచే భాగించినప్పుడు మనకు వచ్చేటటువంటి భాగఫలం ఏదో అది రుణపూర్ణ సంఖ్య వస్తుంది. ఇప్పుడు దీన్ని చూడండి, ఇది కూడా సేమ్. మన కాన్సర్ ఎంత వస్తుందో చూద్దాం.
ఇక్కడ ధనపూర్ణ సంఖ్యను రుణపూర్ణ సంఖ్యచే భాగిస్తున్నాం కాబట్టి మనకు వచ్చేటటువంటి ఆన్సర్ మైనస్లలో వస్తుంది, అంటే రుణపూర్ణ సంఖ్య వస్తుంది. ఇప్పుడు దీన్ని కింద మీరు ఈ విధంగా వేసుకొని 201 201తో మనం భాగారము చేస్తాం. 201తో చేస్తే ఎంత వస్తుంది? 3 ఎక్కం చదువుతుంది. ఇక్కడ 3 ఎక్కం ఒక అంకె తీసుకుంటే పోదు, 2 తీసుకోవాలి, అంటే 20 తీసుకోవాలి. 20 తీసుకొని అప్పుడు మనకి ఏం రావాలి? 3 ఎక్కం చదువుకుంటూ పోతుంటే 20 అయినా రావాలి, 20 కన్నా తక్కువ రావాలి, అంటే 3 5 15 3 6 18 అంటే 6 వస్తుంది. ఇక్కడ 18 వేసుకుంటాం. ఇప్పుడు ఈ 20లోకెళ్ళి 18 పోతే మనకి ఎంత వస్తుంది? 2 వస్తుంది. ఇప్పుడు మళ్ళీ 3 ఎకరం చదువుకుంటూ అవుతుంటే 20 ఇక్కడ రాలి, 3 6 18 3 7 21. ఈ విధంగా మనం భాగారం చేసి ది ఆన్సర్ 100 ఇక్కడ 67 అనేటువంటిది వేసుకోవాలి. మీరు నోట్బుక్లో వేసుకునేటప్పుడు ఒకదాని కింద ఒకటి వేసుకోండి, నీట్గా ఉంటుంది. ఈ స్టెప్ రాస్తారు, రాసి ఇలా ఎక్కిస్తారు, ఎక్కించిన తర్వాత నెక్స్ట్ ఈ లెక్క ఎక్కించుకోండి. ఏది ఇంతవరకు విన్న తర్వాత మీరు మీ వీడియోను మూడులో పెట్టండి, అంటే ప్లే బంద్ చేసి మూడులో పెట్టి అప్పుడు నెక్స్ట్ లెక్క ఎక్కించుకోండి. ఇంకా ఇందులో ఇంకొక లెక్క కూడా ఉంది. ఇంకో లెక్క ఏమో చూడండి, -325 భాగారం -13. దీనికి ఏమొస్తుంది మనకు? గుర్తు ఫస్ట్ ఇంపార్టెంట్. గుర్తు తీసుకున్నట్టయితే ఇక్కడ ముందు మనకు ఇది 2 మైనస్ ఉంది, అంటే రుణపూర్ణ సంఖ్యను రుణపూర్ణ సంఖ్యచే భాగించినప్పుడు మనకు ఆన్సర్ ధనపూర్ణ సంఖ్య వస్తుంది, అంటే ప్లస్ గుర్తు పెట్టడం అవసరం లేదు. ఇప్పుడు 13తోని మనం ఏం చేయాలి? 325 భాగారం చేయాలి. 13తోని 325 భాగారం చేస్తాం. ఇప్పుడు ఇక్కడ 2 అంకెలని ఇక్కడ 2 అంకెలు తీసుకోవాలి. 13 ఎక్కం చదువుకుంటూ అవుతుంటే 32 అన్న రావాలి, 32 కన్నా తక్కువ రాలి. 13 ఎక్కం 13 2 26 13 39 39 అంటే ఏమవుతుంది? ఎక్కువ అవుతుంది. కాబట్టి 13 2 26. ఇప్పుడు ఇళ్ళకెళ్ళి పోదు కాబట్టి 12 అవుతుంది. ఇక్కడ 12 6 పోతే 6 ఉంటుంది. ఇక్కడ 5 అనేటువంటిది ఇక్కడ నుంచి మనము ఫార్వర్డ్ చేసుకున్నాం. ఇప్పుడు 13 ఎక్కం ఎంత రావాలి? 65 రావాలి. 13 5 65 13 5 65 ఈ విధంగా చేసుకుంటాము. చేసిన తర్వాత ఇక్కడ వచ్చినటువంటి భాగఫలం ఏదైతే ఉందో మనము ఈ దీన్ని భాగఫలం అంటాము. ఈ భాగఫలాన్ని తీసుకొచ్చి ఇక్కడ రాసుకుంటాం. ఈ లెక్కను ఇంతవరకు వినండి, ఫస్ట్ క్లియర్గా వినండి. విన్న తర్వాత మీరు మీ వీడియోను ఆన్లైన్ నుంచి మీరు ఎక్కించుకోండి. ఎక్కించుకుంటే ఈజీగా వస్తుంది. ఇక్కడ మళ్ళొకసారి నుంచి బిట్లో మనకు ఈ బిట్లో ఏమున్నాయంటే ఈజీగా సత్యం అసత్యం అవుతుందని ఇచ్చిండు. ఇక్కడ మనకి రెండు స్టేట్మెంట్స్, ధనపూర్ణ సంఖ్య రుణపూర్ణ సంఖ్యచే భాగించినప్పుడు కూడా రుణపూర్ణ సంఖ్య వస్తుంది, రుణపూర్ణ సంఖ్యను ధనపూర్ణ సంఖ్యచే భాగించినప్పుడు కూడా భాగఫలం రుణపూర్ణ సంఖ్య వస్తుంది. కాబట్టి ఈ రెండు స్టేట్మెంట్స్తోని ఈ మూడు కూడా ఇది అవుతుంది, ఇవి కూడా సత్యం అవుతాయి. నెక్స్ట్ ఇవి ఇక్కడ మనకు భాగారం చేసి ఆన్సర్స్ రాయాలి. ఇక్కడ గుర్తు మనకి ఇంపార్టెంట్. కాబట్టి ధనపూర్ణ సంఖ్యను రుణపూర్ణ సంఖ్యచే భాగించినప్పుడు మైనస్ వస్తుంది, కాబట్టి -9 అయింది. ఇక్కడ ధనపూర్ణ సంఖ్యను రుణపూర్ణ సంఖ్యచే భాగించినప్పుడు మనకు మైనస్ వస్తుంది, అంటే రుణపూర్ణ సంఖ్య వస్తుంది, కాబట్టి ఇక్కడ మైనస్ అయింది. నెక్స్ట్ లెక్కలో 2 రుణపూర్ణ సంఖ్యలు, అంటే రుణపూర్ణ సంఖ్య రుణపూర్ణ సంఖ్యచే భాగించినప్పుడు మనకు ధనపూర్ణ సంఖ్య వస్తుంది, కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమైంది? +25 అయినటువంటిది అయింది. ఇది ఒకసారి వినండి. విని లాస్ట్కి అయిన తర్వాత మీరు ప్లే చేసి బంద్ చేసి ఎక్కించుకోండి. ఎక్కించుకుంటే ఈజీగా మనకు రావడం అనేటువంటిది జరుగుతుంది.